హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు ఏంటి అని అంటే ఏ సైజ్ అయినా సరే మీరు చెస్ట్ రౌండ్ని బేస్ చేసుకుని నెక్ వేడితో షోల్డర్ వేడితో ఎలా పెట్టుకోవాలి అలాగే ఆమ్ రౌండ్ని బేస్ చేసుకుని అంటే ఆమ్ హోల్ని బేస్ చేసుకుంటూ స్లీవ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా మీకు రెండే రెండు కొలతలతో అయితే ఈరోజు నేను మీకు చూపిస్తానండి రెండు కొలతలు కూడా అవసరం లేదు ఓన్లీ ఒక చెస్ట్ తోటే మీకు మొత్తం వచ్చేస్తుంది ఇదంతా కూడా ఒక ఫార్ములా అనమాట ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా మీరు ఈ ఫార్ములాని ఫాలో అయినట్లయితే చక్కగా మీకు కటింగ్ అయితే వచ్చేస్తుంది అలాగే బిగినర్స్ అయితే మాత్రం మీరు పేపర్ కటింగ్స్ పైన బాగా ప్రాక్టీస్ చేయండి మీకు కరెక్ట్గా షేప్స్ అంటే ఆమ్ హోల్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి నెక్ రౌండ్ ఎలా డ్రా చేసుకోవాలి అలాగే హ్యాండ్ రౌండ్ ఎలా డ్రా చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా చేయి తిరుగుతుంది అనమాట అంతేకాని మీరు స్కేల్ పైన డిపెండ్ అయ్యి అంటే కర్వ్ స్కేలు ఇలాంటివి ఉంటాయి కదా వాటితో పని ఈజీ అయిపోతుంది కదా అది మీరు షార్ట్ కట్లు అయితే వెళ్ళదు ఎప్పుడైనా సరే మన వర్క్ అనేది ఫుల్గా మీ ఓన్ నేర్చుకుంటేనే అది మీకు పక్కగా అండి ఓకే ఇప్పుడైతే మనం కొలత బ్లౌజ్ నుంచి చెస్ట్ రౌండ్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్ లెంత్ ఎలా తీసుకోవాలనే చెప్తాను ఇక్కడ మీది ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే నేను చెప్పిన ఫార్ములాని బట్టి మీరు నేర్చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫస్ట్ మనం ఒక వైపు చంకభాగం దగ్గర నుంచి రెండో వైపు చంకభాగం అంటే మన స్లీవ్కి కింది వైపు ఉంటుంది కదా అది చూసుకోవాలన్నమాట లూజు ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉందండి అలాగే మీరు ఇలా చూసుకునేటప్పుడు కరెక్ట్గా పెట్టండి అది బ్లౌజ్ని అలాగే బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ చివరి వరకు చూసుకోండి నడుము రౌండ్ ఉంటుంది కదా ఇక్కడ వరకు చూసుకోండి పదమూడు ఇంచులు పొడవ ఉందన్నమాట ఇప్పుడు ఈ రెండు కొలతల్ని మనం ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దాం ఇక్కడ నేను మీకు పేపర్ మీద చూపిస్తున్నాను మీరు బిగినర్స్ అయితే తప్పకుండా మీరు కూడా పేపర్ పైనే ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ పేపర్ని ఒక ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మీ వైపుకు ఉండేలాగా పెట్టుకోండి ఓకే ఓకే ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎడ్జెస్ అనేవి మనకి అపోజిట్లో ఉండాలన్నమాట ఫస్ట్ మనం క్లాత్ అయినా సరే పేపర్ అయినా సరే మనం నేర్చుకునేటప్పుడు ఈ కింది వైపు అంటే మీకు కుడిచేతి వైపున ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్ దగ్గర స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి అంటే పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే చివరన మనకి క్రాస్ అనేది ఉంటుంది దానికోసం మనం ఈ లైన్ అనేది చేయడం అలవాటు చేసుకోవాలి ఈ లైన్ బేస్ చేసుకుంటే మనకి మార్కింగ్ అంతా కూడా చేస్తాం ఓకే ఇప్పుడు కింది వైపు లైన్ దగ్గర నుంచి మనం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలండి బ్లౌజ్ పొడవు వచ్చేసరికి ఇక్కడ నేను తీసుకున్న కొలత బ్లౌజ్ యొక్క ఎగ్జాక్ట్ పొడవు పదమూడు ఇంచులు వచ్చింది పదమూడు ఇంచులకి ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలి అంటే మీరు తీసుకుంటున్న బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి అంటే సపోజ్ పన్నెండు ఇంచులు మీ బ్లౌజ్ పొడవు వస్తే ప్లస్ వన్ ఎక్స్ట్రా తీసుకుని టేప్కి పై వైపుని ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న దగ్గర ఇలా స్కేల్ తోట ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి అంతా ఇంత అనేమి లేదు స్ట్రైట్కి ఒక లైన్ అనేది డ్రా చేయండి కొంచెం పెద్దదిగా డ్రా చేసుకున్నా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అలాగే లైన్ మాత్రం స్ట్రైట్గా ఉండేలాగా చేసుకోవాలన్నమాట క్రాస్గా లోపలికి పై వైపు కలా ఉండొద్దు ఇప్పుడు చాలామందికి షోల్డర్ ఎంత పెట్టాలి ఈ సైజ్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ పెడితే మనకి ఫిట్గా వస్తుంది కరెక్ట్గా వస్తుంది అనే డౌట్ అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న కొలత బ్లౌజ్ యొక్క చెస్ట్ రౌండ్ పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఓకే ఓకే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి అంటే కొంతమంది అక్కడక్కడ స్కిప్ చేస్తూ ఉంటారు కదా తిరిగి మళ్ళీ డౌట్ అడుగుతూ ఉంటారు ఫస్ట్ మీరు బ్యాక్ పార్ట్ని నీట్గా ప్లేస్ చేసుకుని ఆ తర్వాత ఈ రౌండ్ అనేది చూసుకోండి ఓకే ఒక వైపు నుంచి భాగం దగ్గర నుంచి రెండో వైపు వరకు చూసుకోండి పద్దెనిమిది ఇంచులు వచ్చింది అంటే బ్యాక్ ఒకటి పద్దెనిమిది ఇంచులు వచ్చింది మనకి మొత్తం చెస్ట్ రౌండ్ అంటే బ్యాక్ ఫ్రంట్ అంతా కలిపి ఉంటుంది కదా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అయినా కూడా సేమ్ అంతే అనమాట మనము విడిగా ఏమి కొలవాల్సిన ఏమీ లేదు ఫ్రంట్ని పద్దెనిమిది ప్లస్ పద్దెనిమిది బ్యాక్ పద్దెనిమిది ఉంటుంది ఫ్రంట్ పద్దెనిమిది అంటే మొత్తం ముప్పై ఆరు ఇంచులు వస్తుంది ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ రౌండ్ మీ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎంతైతే వస్తుందో దానికి ఫ్రంట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి డబల్ తీసుకోవాలన్నట్టు ఓకే ఇప్పుడు మనం మన బ్లౌజ్ యొక్క చెస్ట్ రౌండ్ ఎంతో తెలిసిపోయింది కదా ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులు ఈ చెస్ట్ రౌండ్ని బట్టి మనం ఇక్కడ షోల్డర్ ఎంత మార్క్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ నేను ఒక ఫార్ములా అనేది చెప్తాను చూడండి ముప్పై ఆరు ఇంచులలో నాలుగో భాగాన్ని మామూలుగా మనము పేపర్ పైన మార్క్ చేసుకునేటప్పుడు చేసుకుంటాము ఎందుకంటే పేపర్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి రౌండ్ మొత్తాన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటాం అన్నట్టు ఈ ముప్పై ఆరు ఇంచుల దగ్గరికి టేప్ను ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసి మీకు కరెక్ట్గా నాలుగో భాగం తెలిసిపోతుంది తొమ్మిది ఇంచులు వచ్చింది ఓకే ఈ తొమ్మిది ఇంచులని మనం ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి మీ బ్లౌజ్ యొక్క సపోజ్ మీ బ్లౌజ్ చెస్ట్ రౌండ్ నలభై అనుకోండి నలభై ఇంచులలో నాలుగో భాగం పది వస్తుంది పది ఇంచులని మార్క్ చేసుకోవచ్చు అన్నట్టు మీ బ్లౌజ్ యొక్క చెస్ట్ క్లూజ్ ఎంతైతే వస్తుందో దానిలో నాలుగో భాగాన్ని లైన్ పైన మార్క్ చేయండి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ కోసం ఇక్కడ తొమ్మిది ఇంచులు మార్క్ చేశాను కదా నేను చెస్ట్ రౌండ్లో నాలుగో భాగం ఈ తొమ్మిది ఇంచులను కూడా మనం మళ్ళీ సగం హాఫ్ తీసుకోవాలి అంటే నైన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ అన్నట్టు నాలుగున్నర ఇంచులు వస్తుంది ఈ నాలుగున్నర ఇంచులకి ప్లస్ వన్ తీసుకోవాలి మనం ఏ సైజ్ అయినా కూడా మీరు మీకు ఎంతైతే ఇక్కడ నాలుగో భాగం చెస్ట్లో నాలుగో భాగం మార్క్ చేసుకుంటారో దాన్ని మళ్ళీ మనం సగం తీసుకుని సగానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ కలుపుకున్నట్లయితే మీకు కరెక్ట్గా షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే మీరు చక్కగా ఈ ఫార్ములానైతే యూజ్ చేసుకోవచ్చు ఓకే మీకు మళ్ళీ నెక్ సారిపోతుందేమో షోల్డర్ పట్టేస్తుందేమో ఈ డౌట్స్ అక్కర్లేదు నేను దానికి కూడా క్లారిటీ ఇస్తాను చూడండి ఇక్కడ మనం చెస్ట్లో నాలుగో భాగాన్ని అయితే మార్క్ చేసుకున్నాము అంటే తొమ్మిది ఇంచులని మార్క్ చేసాము తొమ్మిది ఇంచులలో మళ్ళీ సగం తీసుకున్నాం అంటే చూడండి తొమ్మిది ఇంచులలో సగం తీసుకుని సగానికి ఇంకొక వన్ ఇంచ్ కలుపుకుని షోల్డర్ అనేది మార్క్ చేసుకున్నాం ఇది ఫుల్ షోల్డర్ అనమాట అంటే నెక్ నెక్ విడుతూ షోల్డర్ విడుతూ కలిపి మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు సపరేట్గా మనం నెక్ విడితే ఎంత పెట్టుకోవాలి షోల్డర్ కోసం ఎంత వదులుకోవాలి అనేది అయితే చూద్దాం ఈ మార్కింగ్లోనే మనకు వచ్చేయాలి ఓకే ఇది మొత్తం ఐదున్నర ఇంచులు వస్తుందండి ఎందుకంటే నాలుగున్నర ఇంచులకు ఒక వన్ ఇంచు కలిపాం కాబట్టి ఐదున్నర ఇంచులు వస్తుంది ఈ ఐదున్నర ఇంచులో మనం నెక్ విడ్ షోల్డర్ విడుతు ఈక్వల్గా అయినా పెట్టుకోవచ్చు అంటే హాఫ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు లేదు మాకు నెక్ విడ్ కొంచెం చిన్నదిగా కావాలి షోల్డర్ కాస్త మీడియంగా కావాలి అనుకుంటే నెక్ విడ్ రెండున్నర ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ నేనైతే నెక్ విడ్ రెండున్నర షోల్డర్ విడ్ ఇంచులు పెడుతున్నాను లేదు అనుకుంటే మీరు నెక్ విడ్ రెండు ఇంచులు పెట్టుకుని షోల్డర్ విడితే మూడున్నర అయినా పెట్టుకోవచ్చు లేదా రెండు ముప్పై ఇంచులు షోల్డరు రెండు ముప్పై ఇంచులు నెక్ విడితే అయినా పెట్టుకోవచ్చు మన చాయిస్ అనమాట ఇప్పుడు ఆమ్ హోల్ కోసము అంటే ఆమ్ డౌన్ లైన్ కోసము ఐదున్నర ఇంచులకు ఒక పాంచు కలపండి అంటే పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా బ్లౌజెస్కి ఐదున్నర ఇంచులు పెడితే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది రాదు ఐదున్నర ఇంచులు అంటే మీకు ఒక థర్టీ టూ సైజు అలా అయితే సరి సరిపోతుంది థర్టీ లేదా థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి అయితే ఐదున్నర సరిపోతుంది కానీ ఈ థర్టీ సిక్స్ అనేసరికి ఐదు ముప్పై ఇంచులు ఆమ్డౌన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ ఆమ్డౌన్ పాయింట్కు కూడా మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి అటు ఇటు కూడా వెళ్ళొద్దు పైన మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్కి స్ట్రైట్ లైన్ అనేది ఉండాలి ఓకే ఇప్పుడు ఈ ఆమ్ డౌన్ మార్కింగ్ ఐదు ముప్పై ఇంచులు మనం ఏదైతే పెట్టామో ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ వేసుకోండి ఈ లైన్ పైన మనకి చెస్ట్ రౌండ్ అనేది మార్క్ చేసుకుంటాం ఓకే ఈ ఈ లైన్ పైన ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ రౌండ్ వచ్చేసరికి చెప్పుకున్నాం కదా మనం ముప్పై ఆరు ఇంచులలో నాలుగో భాగం తొమ్మిది ఇంచులని ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకోవాలి ఓకే ఎగ్జాక్ట్ తొమ్మిది ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ సైడ్ మనకి స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే వన్ ఇంచ్ పెడుతున్నాను వన్ ఇంచ్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఎక్కువ మార్జిన్ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ పైన మనం చెస్ట్ చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నామో కింది వైపున వేస్ట్ లూజ్ కూడా సేమ్ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మనకి మనము బ్యాక్ డాట్స్ కోసం అయితే ఎక్స్ట్రా ఏమీ వదలాల్సిన పని లేదు చెస్ట్ లూజ్ మనం కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు మీరు చెస్ట్ వేర్గా వేస్ట్ వేరుగా పెడుతున్నప్పుడు మాత్రం డాట్స్ కోసం వదులుకోవాలి ఇక్కడ అయితే వదలక్కర్లేదనమాట మీరు ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ ఎంత పెట్టారో వెయిస్ట్ లూజ్ కూడా అంతే పెట్టాలి ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్ పాయింట్లో మనం హోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్గా బిగినర్స్ షేప్ కరెక్ట్గా తీయడం రాకపోతే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదనమాట అంటే వేసుకున్నప్పుడు ముడతలుగా రావడము అలా వస్తుంది చూడండి ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒకటి పావు ఇంచులు సరిపోతుంది అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే ఒక థర్టీ ఎయిట్ దగ్గర నుంచి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ ఓకేనా ఒకటి పావు దగ్గరికి మార్క్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీసేది చాలా చాలా ముఖ్యమని చెప్పాను కదా దీనికోసం కూడా ఇక్కడ నేను మీకు ఈజీ టెక్నిక్ అనేది చెప్తాను మీరు ఇక్కడ ఆమ్ డౌన్ ఎంతైతే పెట్టున్నారో ఐదు ముప్పావు పెట్టాను కదా నేను ఆమ్ డౌన్ పాయింట్కి టేప్ నీళ్ళు సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఓకే అంటే ఆమ్ డౌన్లో కరెక్ట్గా భాగం అన్నట్టు తర్వాత ఇది ఎగ్జాక్ట్ చెస్ట్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్కి ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేయండి అంటే మన వైపుకి మార్క్ చేసుకోవాలి బయట వైపుకి కాకుండా లోపలికి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి కొంచెం పైనుంచి ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు పై నుంచి మనం ఆమ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి రౌండ్గా రావాలండి ఇది చూడండి మీరు దీనికోసము ఆ ఈజీగా వచ్చేస్తుందిలే అని స్కేల్స్ అవి యూజ్ చేశారనుకోండి మీరు ఇంకా దానికి బానిస అయిపోతారనమాట మీరు స్కేల్ లేనిది మీకు పని రాదన్నట్టు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం టైం తీసుకున్నా ఫ్రీ హ్యాండే మనం మార్కింగ్ అనేది నేర్చుకోవాలి ఇలా తీసిన రౌండ్ మనకి కరెక్ట్గా వస్తుందండి వేసుకున్నప్పుడు అంటే లూజ్ రావడము ఒగ్గులుగా రావడం అలా రాదనమాట ఫిట్టింగ్ నీట్గా వస్తుంది చాలామంది బిగినర్స్ రౌండ్ షేప్ తీయమన్నారని అండి పైనుంచి ఇలా తీసారనుకోండి సింపుల్గా ఇది ఏమవుతుందంటే ఈ క్లాత్ అంతా ఉండిపోతుంది కట్ అవ్వదు కాబట్టి అదంతా ఉండిపోయి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు సుంచులు సుంజులుగా రావడము ఇలా జరుగుతుంది అనమాట అది లూజ్ వచ్చేసి ఉగ్గులు ఉగ్గులుగా రావడము ముడతలు రావడం అలా జరుగుతుంది కాబట్టి అది రాంగ్ ఎప్పుడు కూడా ఇలా కరెక్ట్గా ఒకటి పావు లేదా ఒకటి దారా పెట్టుకున్నప్పుడు కరెక్ట్ రౌండ్ షేప్ అనేది ఇచ్చి ఇచ్చిన తర్వాత మాత్రమే మనం ఆమ్ హోల్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అలాగే ఇప్పుడు నేను చేసిన మార్కింగ్కి లోపలికి కూడా ఆమ్ హోల్ అనేది తీయకూడదు ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ అండి పైన లైన్ దగ్గర నుంచి నెక్ డీప్ వచ్చేసి మ్యాక్సిమం మనకి తొమ్మిది ఇంచుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది పదకొండు ఇంచుల వరకు ఉంటుంది ఇంకంతకన్నా డీప్ అయితే ఎవ్వరికీ ఉండదు ఓకే ఇక్కడ నేను వచ్చేసి మీడియం సైజ్ అంటే పది ఇంచుల డీప్ పెట్టేస్తున్నాను కొంచెం చిన్నదిగా కావాలి అనుకున్న వాళ్ళకి తొమ్మిది ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఓకే ఈ మార్కింగ్ పాయింట్కి ఇలా కలిపేసేయాలి ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి కదా మీరు ఏం చేస్తారంటే చాలామంది మాకు నెక్ బ్రాడ్ అయిపోతుంది లేదా షోల్డర్స్ జారిపోతుంది ఇలా కంప్లైంట్ చెప్పినప్పుడు ఈ కార్నర్లో వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి అంటే సన్నగా ఉన్న వాళ్ళకి నెక్స్ ఎప్పుడు కూడా బ్రాడ్ పెట్టకూడదండి బ్రాడ్ తగ్గిస్తేనే వాళ్ళకి ఫిట్గా ఉంటుంది బ్లౌజ్ కార్నర్లో వన్ ఇంచ్ పెట్టి ఈ వన్ ఇంచ్ మార్కింగ్కి ఈ నెక్ లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఈ లైన్ లోపలే జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ ఇవ్వండి ఇంతే అలాగే ఈ లైన్ని దాటి మీరు బ్రాడ్ చేశారనుకోండి ఖచ్చితంగా నెక్ బ్రాడ్ అయిపోయి షోల్డర్స్ అనేటివి జారిపోతాయి ఓకేనా అలా చేయొద్దు అలాగే కొంతమంది మాకు షోల్డర్స్ జారుతున్నాయి అని కంప్లైంట్ చెప్పినప్పుడు పైన ఈ నెక్ విత్తి దగ్గర చూసారా ఇక్కడ కొంచెం ఒక బావించి డౌన్ చేయండి డౌన్ చేసి ఈ మార్కింగ్ని ఈ షోల్డర్ పాయింట్కి ఇలా క్రాస్గా కలిపిసేయాలి ఓకే ఇలాగా ఈ కొంచెం క్రాస్ తీయడం వల్ల నెక్ అనేది పట్టినట్లుగా సెట్ అవుతుంది భుజం మీద కరెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు ఓకే ఇంతేనండి పార్ట్ మార్కింగ్ అయితే ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం అలాగే మీకు ఈ హోల్ని బేస్ చేసుకుని హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది కూడా మీకు పక్కాగా మెజర్మెంట్ వైజ్ అదే ఒక ఫార్ములా లాగా కూడా చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మాకు వస్తుందా రాదా మేము చేయగలమా లేదా మళ్ళీ రాంగ్ అవుతుందేమో ఇవన్నీ డౌట్స్ వదిలేసి నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి మీకు నేర్చుకునేటప్పుడు అర్థమైపోతుంది అన్నమాట ట్రై చేయాలా వద్దా అనుకునే దగ్గర టైం వేస్ట్ చేసినప్పుడు అయితే మీరు ఎప్పటికీ కూడా నేర్చుకోలేరు అలాగే ఈ సైడ్ వచ్చేసరికి ఒక ఇంచ్ క్రాస్ అనేది తీయండి బ్లౌజ్ మనకి పైకి లెగకుండా ఫిట్టింగ్ బాగుంటుంది అన్నట్టు ఓకే అంటే పైకి చేతులు ఎత్తినప్పుడు అలా తేలిపోకుండా బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది ఓకే ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కావాలంటే చెప్పండి నేను అది కూడా వీడియో చేసి చూపిస్తాను ఓకే ఇప్పుడైతే మీకు ఫ్రంట్ వీడియో అయితే ఏమీ రాదు బ్యాక్ డార్ట్స్ కోసం మనం ఎక్స్ట్రా వదలాల్సిన పని లేదండి షోల్డర్కి స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే కుట్టేటప్పుడు మార్కింగ్ని బట్టి కుట్టేసుకోవచ్చు ఓకే మనం హ్యాండ్స్ కోసం ఫస్ట్ పేపర్ని అయితే తీసుకుని జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి అదే మనకి టూ హ్యాండ్స్ రావాలి అనుకున్నట్లయితే డబల్ ఫోల్డ్ చేసుకోవాలి నేను మీకు చూపించడం కోసం కాబట్టి ఒక్క ఫోల్డింగే చేశాను ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా పెట్టుకుని స్టార్టింగ్ క్రాస్ లేకుండా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ లైన్ అనేది డ్రా చేయండి బిగ్నర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ బ్లౌజ్ మొదలు నేర్చుకుంటారు కాబట్టి ఒక వన్ ఇంచు చివరన హెమ్మింగ్ కోసం అయితే వదులుకోవాలి ఓకే అంటే మనం ఫోల్డ్ చేసి చేతికుట్లు వేసుకుంటాం కదా దానికోసం అన్నట్టు ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం హ్యాండ్ పొడవు పెట్టుకోవాలి మ్యాక్సిమమ్ ఎవరికన్నా కూడా ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి హ్యాండ్ ఎగ్జాక్ట్ పొడవు లేదు మాకు కాస్త పెద్దదిగా కావాలి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అయితే మళ్ళీ ఆరున్నర ఏడు ఇంచుల వరకు కూడా ఉంటుంది మీడియం సైజు వాళ్ళందరికీ ఐదు ఇంచులే ఉంటుంది ఈ ఐదించులకి స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని ఐదున్నర ఇంచులో మార్క్ చేసుకోవాలి రెడీ అయ్యేసరికి మనకి ఐదు ఇంచుల హ్యాండ్ అనేది రెడీ అవుతుంది అన్నట్టు ఓకే ఈ పొడవ మార్కింగ్ ఏదైతే పెట్టుకున్నామో ఇక్కడ ఒక లైన్ అనేది వేసేసుకోండి ఇది హ్యాండ్ పొడవ మార్కింగ్ అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి చాలామందికి ఇది ఒక పెద్ద డౌట్ అనమాట ఈ హ్యాండ్ డౌన్ ఎలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇది ఉంటుంది దీనికోసం మీరు ఏం చేస్తారంటే మనం ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఈ ఆమ్ డౌన్ పెట్టుకుంటాం కదా ఆమ్ హోల్ డీప్ ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఐదు ముప్పై ఇంచులు పెట్టాను చూడండి అది ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఎంతైతే ఉందో దీనిలో హాఫ్ తీసుకోవాలన్నమాట ఒకవేళ మీరు ఆరించులు ఆమ్ డౌన్ పెడితే సగం మూడు ఇంచులు తీసుకోవాలన్నట్టు ఓకే ఇదొక లాగా యూజ్ అవుతుందన్నమాట మనకి ఇది వచ్చేసి రెండు ముప్పా ఇంచులు వచ్చింది ఈ రెండు ముప్పా ఇంచులని మనం ఆమ్ డౌన్ కోసం యూజ్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు పెట్టేసుకోవచ్చండి పక్కగా మీకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ముప్పా ఇంచులు మార్క్ చేస్తున్నాను అంటే చాలామందికి తెలియదు ఎంత పెట్టుకోవాలి కరెక్ట్గా వస్తుందా లేదా నేను పెట్టేది కరెక్టేనా ఇలా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా మీరు ఆమ్ హోల్ ఆమ్ డౌన్ ఎంత పెడతారో దానిలో సగం మార్క్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒక స్ట్రైట్ లైన్ రా చేయండి ఈ లైన్ పైన మనకి చంక లూజ్ అనేది వస్తుంది ఈ చంక లూజ్ కూడా ఎలా మార్క్ చేసుకోవాలనేది కూడా పెద్ద డౌట్ ఎవరికన్నా వస్తుంది అనుకోండి బిగ్నర్స్కి ఓకే ఇప్పుడు దీనికోసం కూడా మనం కొలత బ్లౌజ్ తీసుకుందాం ఇక్కడేమో హ్యాండ్ లూజ్ ఇక్కడేమో హ్యాండ్ యొక్క చంక లూజ్ వస్తుంది ఓకే ఈ చంక లూజ్ తీసుకోవడం కోసం మనము డైరెక్ట్గా మీరు కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్ను పెట్టైనా మార్క్ చేసుకోవచ్చండి కానీ మీకు ఒక ఫార్ములా వైజ్ కావాలి అని అన్నట్లయితే ఫస్ట్ మీరు ఆమ్హోల్ రౌండ్ని చెక్ చేయండి స్టార్టింగ్ వచ్చేసి పైన ఆమ్ హోల్ రౌండ్ చెక్ చేసే ముందు పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదలండి అలాగే ఇక్కడ ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ వరకు మనం రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా టేప్ని కొంచెం కొంచెంగా జరుపుతూ ఆమ్ హోల్ చుట్టూ కూడా చెక్ చేయండి నేను చూపించిన విధంగా చూడండి ఇది కరెక్ట్గా ఎనిమిది ఇంచులో మనకి ఆమ్ హోల్ రౌండ్ అనేది ఉంది మనకి ఖర్చులతో పని లేదండి ఎందుకంటే మనం హ్యాండ్కి కూడా విడిగా ఖర్చు అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈ ఎనిమిది ఇంచుల రౌండ్ నుంచి మనము ఈ హ్యాండ్ పైన మార్క్ చేసుకునేటప్పుడు ఒక వన్ ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి అంటే ఎనిమిది ఇంచుల ఆమ్ రౌండ్ వచ్చింది అనుకోండి ఒక వన్ ఇంచ్ మైనస్ చేసి ఏడు ఇంచులని మనం దీనిపైన మార్క్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే ఎనిమిది ఇంచులు నాకు ఆమ్ రౌండ్ వచ్చింది ఒక వన్ ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ నేనైతే ఏడు ఇంచులు హ్యాండ్ యొక్క చంక లూజ్ అనేది మార్క్ చేస్తున్నాను ఇది చాలామందికి యూజ్ అవుతుందండి చాలామందికి అక్క మాకు చంక లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలో తెలియట్లేదు అని అడుగుతున్నారు కదా ఇదే ఫార్ములా ఉంటుంది ఓకే ఈ చివరన హ్యాండ్ లూజ్ వచ్చేసి మీ కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్కి ఎంత లూజ్ ఉందో అంత పెట్టేసేయండి హ్యాండ్ చివరి లూజు లేదా మీరు ఈ ఫార్ములా వైజ్ పడతామంటే ఇక్కడ మనం ఏడించులు పెట్టాం కదా చంక లూజు ఒకటిన్నర ఇంచులు మైనస్ చేసి ఐదున్నర ఇంచులు పెట్టండి కరెక్ట్గా సరిపోతుంది లేదు మీకు డౌట్గా ఉన్నట్లయితే ఏడు ఇంచుల చంక లూజ్కి ఒక వన్ ఇంచ్ మాత్రమే తగ్గించి ఆరు ఇంచులు హ్యాండ్ లూజ్ అయినా పెట్టుకోవచ్చు ఓకే బట్ ఒకటిన్నర ఇంచులు మైనస్ చేస్తే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటి లేదా ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలాగా ఈ ఇక్కడ ఈ లైను స్టిచ్చింగ్తో కలిపి స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి ఓకే ఈ పొడవ మార్కింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఏ సైజ్ బ్లౌజ్కైనా కూడా ఇది ఒక బండ గుర్తులాగా పెట్టేసుకోవాలి ఈ ఒకటిన్నర ఇంచ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ యొక్క డౌన్ అనేది మార్క్ చేసుకుంటాం ఇలా హ్యాండ్ షేప్ అనేది మార్క్ చేసుకుంటాం దీనికోసం వీలుగా ఉండడం కోసం ఈ డౌన్ ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా పైకి తేలుతూ ఈ పొడవ మార్కింగ్కి ఇలా కలిపేసేయాలి లేదా మీరు స్కేల్ తోటి క్రాస్గా లైన్ అయినా డ్రా చేసుకుని దానికి కొంచెం కవర్ షేప్గా మీరు మార్క్ చేసుకున్నట్లయితే సరిపోతుంది చాలామంది ఇలా హ్యాండ్ రౌండ్ అనేది ఇలా పైకి ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా తీసారనుకోండి ఖచ్చితంగా మీకు బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఉగ్గులు ఉగ్గులుగా వస్తుందనమాట కాబట్టి ఇలా తీయొద్దు నేను ఫస్ట్ ఏదైతే లైన్ చూపించాను సేమ్ అలానే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చాలా ప్రాక్టీస్ చేయాలండి రౌండ్స్ తిరగాలంటే ఒకటి రెండు సార్లు చేసి మాకు కరెక్ట్గా రాలేదు అని అంటే కుదరదు దగ్గర దగ్గరగా మీరు పేపర్ కటింగ్ పైన ట్రై చేసినట్లయితే ఒక ఇరవై ముప్పై సార్లు లేదా ఒక యాభై సార్లు అయినా సరే మీరు ప్రాక్టీస్ చేస్తేనే రౌండ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి చూడండి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు మనకి హ్యాండ్ రౌండ్ కూడా వచ్చేసింది అవును ఇలాగా కరెక్ట్గా మీరు ఒక ఫార్ములా అనేది ఫాలో అయ్యారంటే మీకు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఈ పొడవ మార్కింగ్ దగ్గర మనం ఎక్స్ట్రా వదులుకున్న దగ్గర కట్స్ ఇవ్వండి అలాగే హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్లో కూడా కట్స్ ఇవ్వండి అలాగే హ్యాండ్కి ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం లోతు తీసుకునేటప్పుడు పేపర్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి క్లాత్ అయినా సరే ఓపెన్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ యొక్క ఈ మిడిల్ టక్స్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేయండి చాలామంది అడుగుతున్నారు అక్క మాకు బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు శంకర్ దగ్గర కరెక్ట్గా రావట్లేదు అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్కి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు అంటే ఇక్కడ మిడిల్ దగ్గర ఉన్న మార్కింగ్కి ఆ మార్కింగ్కి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి ముప్పా ఇంచులు పెడుతూ మార్క్ చేసుకోవాలి ముప్పా ఇంచులు ఓకే క్వార్టర్లెస్ వన్ ఇంచ్ ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ టక్స్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్కి ఇచ్చిన మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తూ ముప్పా ఇంచు మార్కింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా పైకి తేలుతూ మనం ఏదైతే ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్కి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసాను చూడండి ఆ మార్కింగ్కి కలిపేసేయాలి ఓకే ఇంతే ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అలాగే లోతు కట్ చేసినప్పుడు మనం ఎక్కడ కూడా నొక్కినట్లుగా కట్ చేయొద్దండి క్రాస్గా కట్ చేసుకోవాలి లోతు కట్ చేసిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ ఇవ్వాలి ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి బిగ్నర్స్ అయితే మాత్రం ప్రాక్టీస్ చేయండి మీకు ఈ ఫార్ములా అనేది బాగానే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఈ హాఫ్ ఇంచ్ మనము ఎగ్జాక్ట్ హ్యాండ్లూస్కి లోపలికి లోతు తీయడం వల్ల సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు అడ్జస్ట్ అనేటివి కరెక్ట్గా వస్తాయండి ఇది ఒక టిప్ లాగా యూజ్ అవుతుంది ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఫ్రంట్ పార్ట్లో కూడా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి అది కూడా నేను మీకు ఒక ఫార్ములా వైజ్ ఇంకొక వీడియో అనేది చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్